రాయలసీమలో చంద్రబాబుపై ఆగ్రహ జ్వాల. రాష్ట్ర విభజన అనంతర పరిణామాల్లో రాయలసీమను తీవ్రంగా నిర్లక్ష్యం చేస్తూనే ఉన్నాడు చంద్రబాబు నాయుడు. సీమాంధ్ర సహిత ఆంధ్రప్రదేశ్లో పెద్ద మనుషుల ఒప్పందం ప్రకారం రాజధాని రాయలసీమలోనే ఉండాలి. అందుకే వెనుకటి కాలంలో కర్నూలును రాజధానిగా ప్రకటించారు. అలాంటి రాజధానిని వదులుకుని కూడా ఉమ్మడి ఏపీలో భాగమైంది రాయలసీమ. మరి మళ్ళీ సీమాంధ్రగా మిగిలిన ఏపీలో రాజధాని రాయలసీమలోనే ఉండాల్సింది. కనీసం రాయలసీమకు దగ్గరైన ప్రాంతంలో అయినా రాజధానిని ఏర్పాటు చేయాల్సింది. రాజధాని విషయంలో ఏర్పాటైన శివరామకృష్ణన్ కమిటీ కూడా రాయలసీమకు సమీప ప్రాంతంలోనే రాజధానిని ఏర్పాటు చేయాలని నివేదిక ఇచ్చింది. అయితే చంద్రబాబు దాన్ని పట్టించుకోలేదు. తనకు తోచిన చోట తన వాళ్ల రియల్ ఎస్టేట్ వ్యాపారానికి అనుగుణంగా రాజకీయంగా తమ కుల ప్రాబల్యం ఉన్న చోట రాజధానిని ప్రకటించారు. అప్పటికీ సీమ ప్రజలు ఓర్చుకున్నారు. ఇక చంద్రబాబు నాయుడు ఆ తర్వాత రాయలసీమను కించపరుస్తూ కూడా మాట్లాడాడు. రాయలసీమలో కక్షలు గొడవలు అని, అక్కడకు కంపెనీలు రావన్నాడు, తాగడానికి నీళ్లు లేవన్నాడు, రాయలసీమకు న్యాయంగా దక్కాల్సిన విద్యాలయాలను కూడా అమరావతి బాట పట్టించాడు చంద్రబాబు. ఇలా అనేక రకాలుగా సీమను నిర్లక్ష్యం చేస్తూ వచ్చాడు. ఇక రాయలసీమ వాసులు ఇప్పుడు కొన్ని డిమాండ్లను తెరపైకి తెచ్చారు. హైకోర్టు రాయలసీమలో ఏర్పాటు చేయాలి, కర్నూలు రెండో రాజధానిగా ప్రకటించాలనే డిమాండ్స్ చేస్తూ ఉన్నారు. అయితే చంద్రబాబు ఇప్పుడు వాటిని లెక్క చేయడం లేదు. ఈ మాటలు మాట్లాడుతున్న వారిపై సీమలో దాడులు జరుగుతూ ఉన్నాయి. ఇటీవల చంద్రబాబు సీమకు వెళ్ళినప్పుడు ఈ డిమాండ్లు చేసే వారందరినీ ముందస్తు అరెస్టులు చేశారు. అప్పుడు కానీ చంద్రబాబు సీమలు అడుగుపెట్టలేదు. ఈ డిమాండ్లకు ఎవరైనా టీడీపీ లీడర్లు మద్దతు పలికితే వారిపై కూడా చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నాడు. ఈ నేపథ్యంలో చంద్రబాబు తీరుపై రాయలసీమలో ఆగ్రహ జ్వాల మొదలైంది.